ప్రశాంతి నిలయంలో ఘనంగా శ్రీశైలశాయి డీమ్డ్ వర్సిటీ 43వ స్నాతకోత్సవానికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంస్కృత వర్సిటీలో గంజాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 20 ప్యాకెట్లు తెచ్చి 16 మీద ఒడిశా విద్యార్థి యాంటీ డ్రగ్స్ కమిటీతో విచారణ. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గంజాయి కలకలం రేపింది. హాస్టల్లో ఉంటున్న యూజీ విద్యార్థి ఒడిశాకు చెందిన శతపది గంజాయి విక్రయించినట్టు గుర్తించారు. ఇటీవల తాను స్వగ్రామం నుంచి 20 గంజాయి ప్యాకెట్లు తీసుకొచ్చి వర్సిటీలో విజయవాడకు చెందిన విద్యార్థి ఆంజనేయుల ద్వారా 16 ప్యాకెట్లు తోటి విద్యార్థులకు విక్రయించినట్టు సమాచారం. వ్యవహారంపై వర్సిటీలోని యాంటీ డ్రగ్స్ కమిటీ విచారణ చేపట్టింది. వివరాలు వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి రిజిస్టార్ రమేశ్రీ శుక్రవారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న యూజీ పరీక్షలకు హాస్టల్ విద్యార్థులు కొందరు గైర్హాజరయ్యారని చెప్పారు. వాళ్ళని గుర్తించే క్రమంలో హాస్టల్ను తనిఖీ చేసిన చీఫ్ వార్డెన్కి ఒరిస్సా విద్యార్థి శతపది గంజాయి తాగినట్టు హాస్టల్ సిబ్బంది తెలిపారన్నారు. శతపదిని విచారిస్తే 20 ప్యాకెట్లు గంజాయి తెచ్చాను, 16 ప్యాకెట్లు తోటి విద్యార్థులకు విక్రయించానని అంగీకరించినట్టు చెప్పారు. వెంటనే వర్సిటీలోని యాంటీ డ్రగ్స్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. గంజాయి మూలాలపైన ఇతర విద్యార్థులకు విక్రయించిన ప్రక్రియపై ఆరాధిస్తున్నామని, కమిటీ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. జాతీయ సంస్కృత వర్సిటీలో 6 నెలలుగా డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసే పోలీసులు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. వర్సిటీలో డ్రగ్స్ దందాపై సమాచారం ఉన్న పట్టించుకుని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, ఆ లంచం ఖరీదు 72,000 కోట్లు, 1750 కోట్ల ముడుపుల కోసం జనంపై జగన్ భారం అంటూ పేరుకే సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కానీ అదాని సంస్థల విద్యుత్ సరఫరా చేయలేదు. దీంతో 2021 నుంచి 2024 వరకు మార్కెట్లో భారీ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారు. ఆ భారం 42,000 కోట్లు. దీన్ని ట్రూ అప్ ఛార్జీల రూపంలో ప్రజలను ఎత్తిన వేశారు. 2021లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పిలిచిన టెండర్లు రద్దు చేయకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వెంటనే విద్యుత్ సరఫరా చేసేవి. దీనివల్ల మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనాల్సిన అవసరం ఉండేదిగా జనం నడ్డి విరిగేలా 9 సార్లు ట్రూ అప్ ఛార్జీల భారం వేయాల్సిన అవసరం వచ్చేది కాదు. అదాని గ్రీన్ ఎనర్జీ ఎక్కడో రాజస్థాన్లో ఉత్పత్తి అయిన విద్యుత్ని ఏపీకి సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. యూనిట్ విలువ 2.49 రూపాయలు. దీనికి అదనంగా పవర్ గ్రిడ్కి యూనిట్కి 80 పైసలు, పైసలు చొప్పున 80 పైసలు చొప్పున ట్రాన్స్మిషన్ ఛార్జీలు చెల్లించాలి. దీని భారం 30,600 కోట్లు. ఏపీజీఈసీఎల్ టెండర్ల ద్వారా స్థానికంగానే సౌర విద్యుత్ జరిగితే ఈ భారం పడేదే కాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 3 రూపాయలకు కరెంట్ వస్తే 2.49 రూపాయలు, పవర్ గ్రిడ్ యూనిట్కి 80 పైసలు చొప్పున ట్రాన్స్మిషన్ చేస్తే అన్నటువంటిది. మరి ఇప్పుడు ఒక్కొక్కది ఎంత యూనిట్కి కొంటున్నారు అన్నటువంటిది కరెక్ట్ లెక్క చెప్తే బాగుంటుంది. ప్రతి అంశాన్ని వక్రీకరిస్తూ, వాస్తవాలని చంపేస్తూ, అబద్ధాలని నిజాలుగా నమ్మిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ సాగిస్తున్నటువంటి వ్యవహారానికి సజీవ సాక్ష్యం ఇది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి, 42,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు. మరి అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు వేశారు? ఆ రోజున చంద్రబాబు టైంలో, అంతకుముందు కాంగ్రెస్ టైంలో చంద్రబాబు ట్రూ